స్లోలీ 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 ఐ రియలైజ్డ్ ఏంటి అని అంటే నా హెల్త్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని. అట్లా నాలా నెగ్లెక్ట్ చేయకండి. సో మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్. చిట్టి తండ్రి, బుజ్జు బుజ్జు తండ్రి, చిట్టి చిట్టి కన్నమా, మా చిట్టి కన్నమ్మ పళ్ళొచ్చినాయి. పళ్ళొచ్చినాయి చిట్టి కన్నమ్మ. ముందే ఒక పన్ను ఉంది. ఇటు ఇటు కనిపిస్తుందా? ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ కనిపిస్తుంది. ఏంటర్ నీకు అప్పుడే పళ్ళు వచ్చినాయి. జున్నుకు అయితే 8 మంత్ లో వచ్చినాయిరా. నీకు అప్పుడే పళ్ళు వచ్చినాయి ఏంటి చిట్టి తండ్రి? విచిత్రంగా చిట్కనమ్మ ఉన్నారు చింతనా. వీడు అందుకే అదే నోట్లో వేలేసుకుంటున్నాడు. అండ్ దొరద వస్తుందేమో అది వేలేసుకొని కొరుకుతూ ఉన్నాడు. అది కాదమ్మా, యాక్చువల్లీ ఈ పళ్ళు ఎందుకు వస్తాయి అసలు? మూడు నెలలు రావు కదా పళ్ళు. నాకైతే తెలియదు మా ఈయనే కష్టం చూడటం. 7 నెలల వరకు మీకు ఎవరికి రాలే. అదే ఓ చిట్టి తండ్రి, బుజ్జి తండ్రి, బుజ్జి బుజ్జి కన్నమ్మ, చిట్టి చిట్టి కన్నమ్మ, చిట్టి కన్నమ్మ, చిట్టి కన్నమ్మ, చిట్టి బంగారు. ఏంటో మీరు చూసారా? ఇక చిన్నప్పుడే పిల్లలకి పళ్ళు రావడం. ఇవి పాల పళ్ళు ఏమో మా పాల పళ్ళు. లేదు లేదు, పాల పళ్ళు అయితే మెత్తగా ఉంటాయి అని అన్నారు. గట్టిగా మన పళ్ళు మెత్తగా ఉన్నాయి. గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఏం పెడతా కదా నేను తంగు మీద తీయడానికి, నాకు తగులుతుంది కదా. ఆయన మొహం మీద కూడా మా చిన్నోడికి చిన్న చిన్న ర్యాషెస్ లాగా వస్తున్నాయి. అది ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే టీతింగ్ స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది. వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నామా? కనుక్కున్నామా? వాడికి ఫుల్గా నిద్రొస్తుంది. స్నానం చేయించేసి రెడీ చేసి ఇంకో హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. నిద్రొచ్చు నీకు. లేదు వచ్చేసా, నిద్రపోతాడు ఉంటా, బజ్జుంటాడు. ఇంకా స్నానం చేయించేసి బజ్జు పెడదాము, దాని తర్వాత హాస్పిటల్కి వెళ్దాము. అరే పప్పని చూసి నవ్వుతున్నావు నువ్వు, పప్పని చూసి నవ్వుతున్నావు నువ్వు. సో 3 మంత్స్లోనే చిన్నోడికి పళ్ళు రావడం ఏంటో తెలియదు, కానీ వాడు చాలా క్రాంకీగా అవుతున్నాడు. అందుకే మేము టీథర్స్ అలవాటు చేశాము. సో ఈ టీథర్స్ని అలవాటు చేశాము. సో లవ్ ల్యాప్వి, ఇవి వచ్చేసి లవ్ ల్యాప్ సన్షైన్ సిలికాన్ టీథర్ అనమాట. 3 మంత్స్ ప్లస్ బేబీస్కి యూజ్ చేయొచ్చు. ఇట్స్ బీపీఏ ఫ్రీ. అండ్ ఇది వచ్చేసి రింగ్ టీథర్. సో ఈ లవ్ ల్యాప్ సన్షైన్ సిలికాన్ టీథర్ ఏదైతే ఉందో, ఈ లవ్ ల్యాప్ సన్షైన్ సిలికాన్ టీథర్ అనేది హై క్వాలిటీ లిక్విడ్ సిలికాన్ టీథర్. సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో సాఫ్ట్ సిలికాన్ అనేది నాన్ టాక్సిక్ కాబట్టి సేఫ్ ఫర్ చీవింగ్ అనమాట. దీని టెక్స్చర్డ్ సర్ఫేస్ చూసారా? సో జెంటిల్ రిలీఫ్ ఉంటుంది టీతింగ్ గమ్స్కి. అప్పుడే పళ్ళు వస్తున్న వాళ్ళకి క్రాంకీగా ఉంటారు కదా, సో వాళ్ళకి జెంటిల్ రిలీఫ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం టీతింగ్ గమ్స్ వస్తున్నప్పుడు సో వాళ్ళకి ఈ చీవ్ చేసినప్పుడు కొంచెం సూతింగ్గా అనిపిస్తుంది, రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ సేఫ్ టు యూస్. సో ఈజీ టు గ్రాస్, పట్టుకోవడానికి, చీవ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 3 మంత్స్ ప్లస్ బేబీస్ తర్వాతే యూజ్ చేయాలి. సో దీని షేప్ చూసారా? ఈ టీథర్స్ యొక్క షేప్ కానీ సైజ్ కానీ కంఫర్టబుల్గా చిన్ని చేతుల్లో పట్టుకోవడానికి బాగుంటుంది. ఈ టీథర్ షేప్ చూస్తే ఎలా డిజైన్ చేశారు అంటే బేబీస్ స్వాలో చేయలేరు. అండ్ బీపీఈ ఫ్రీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేశారు కాబట్టి వెరీ సేఫ్ అనమాట బేబీ చీవ్ చేయడానికి. అండ్ రింగ్ టీథర్, ఇది కూడా సేఫ్ సిలికాన్ టీథర్ అనమాట. మేడ్ ఆఫ్ సాఫ్ట్ ఫుడ్ గ్రేడ్ బీపీఈ ఫ్రీ సిలికాన్ అనమాట. మెయిన్గా ఈ రింగ్ టీథర్ ఏదైతే ఉందో సోర్ గమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది. అంటే వాళ్ళకి గమ్స్ దగ్గర అంటే బాగా క్రాంకీ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి ఊరికే చేపెట్టుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఇలా హోల్డ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో చీవ్ చేయడానికి చాలా బాగుంటుంది. సోర్ గమ్స్ నుంచి వాళ్ళకి రిలీఫ్ పొందుతారు కాబట్టి, అంటే వాళ్ళకి సూదింగ్గా అనిపిస్తుంది కాబట్టి కామ్గా ఉంటారు, క్రాంకీగా ఉంటారు. అండ్ 3 మంత్స్ ప్లస్ బేబీస్కి ఇది పర్ఫెక్ట్.
అండ్ ఇది ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. క్లీనింగ్ అనేది చాలా ఈజీ, ఎందుకు అంటే మనం హైజీన్ అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో హాట్ వాటర్లో మంచిగా స్టెరిలైజ్ చేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు. లవ్ ల్యాబ్ సన్షైన్ సిలికాన్ టీతర్ అలాగే రింగ్ టీతర్, ఇవి రెండు కూడా ఏంటి అని అంటే మనం బేబీస్కి ఇస్తున్నప్పుడు కొంచెంసేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టి అది కొంచెం కూల్ అయిన తర్వాత ఇస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు చీప్ చేసినప్పుడు ఆ చల్ల చల్లగా వాళ్ళకి తగులుతూ ఉంటే మంచి సూదింగ్గా ఉంటారు, కొంచెం కామ్గా ఉంటారు. సో అది మరీ ఎక్కువ చల్లగా ఇవ్వకండి, కొంచెం చల్లగా ఉంటే చాలు. అండ్ అంతేకాకుండా వీళ్ళు హోల్డ్ చేయడానికి అంటే దీని డిజైన్ కానీ దీని టెక్స్చర్ కానీ, సో హోల్డ్ చేయడానికి గ్రిప్ కానీ చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్ పిల్లలకి. సో నాకైతే ఇవి బాగా అనిపించాయి. జున్నుకి మేము 5 మంత్స్ తర్వాత యూజ్ చేసాము, ఎందుకంటే వాడికి అప్పుడు పళ్ళు వస్తూ ఉన్నింది కాబట్టి. చిన్నోడికి 3 మంత్స్లోనే పళ్ళు రావడం స్టార్ట్ అయ్యింది కాబట్టి మేము ఇప్పుడే యూజ్ చేస్తున్నాము. సో మీరు కనుక ఈ లవ్ ల్యాబ్ టీతర్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే చిరుతనికి మనం వెళ్దామా, హాస్పిటల్కి వెళ్దామా? నీకు ఇంత త్వరగా టీత్ ఎందుకు వచ్చిందో, లెట్స్ గో. నో నేను చిన్నోడు హాస్పిటల్కి బయలుదేరిపోయాము, ఇంకెళ్ళి చెక్ చేయించుకోవాలి పళ్ళు ఎందుకు వచ్చాయి ఏంటి అనేది. సో జున్ను కూడా వచ్చాడు చూడు. హలో హాయ్ బిడ్డ. ఇంజెక్షన్ లేకుండా వచ్చినా. ఇంజెక్షన్ చేసుకుందాం వచ్చావా? నీకు ఇంజెక్షన్ చేపిద్దాం అయితే. ఒట్టి బేబీకి చేపిద్దామా? ఓకే అయితే. సో హాస్పిటల్కి దగ్గరలో ఉన్నాము, వెళ్తున్నాము. రెండు ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో మా వాడికి ఎందుకంటమ్మా? ఇది వ్యాక్సినేషన్ మా, 14 వారాలకి కూడా ఇస్తారంటే 6 వారాలకు ఇస్తారు, మళ్ళీ 10 వారాలకు తీసుకోవాలి. సో ఇది 14th వీక్ అనమాట. సో 14th వీక్ అప్పుడు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. సో అట్లా మనకి కరెక్ట్ టైం వ్యాక్సినేషన్ షెడ్యూల్ అది చూసుకొని టైం టు టైం ఏది ఇవ్వాలి అని చెప్పేసి. సో వీటికి వ్యాక్సినేషన్ టైం అయింది కాబట్టి తీసుకెళ్ళాము. దట్టు అది కాకుండా కూడా ఈ పళ్ళు వచ్చాయి దానికి ఏమన్నా అడిగారు? అది కూడా అడిగాము. సో వాడికి పళ్ళు వచ్చాయి ఎందుకు ఏంటి, పాపం ఆయన నవ్వాడు, ఏంది వీళ్ళు మళ్ళీ ప్రతి చిన్నది కూడా ఇలా చేస్తున్నారు ఏంటి అని. అంటే అప్పుడే పుట్టిన వాళ్ళకు కూడా పళ్ళు ఉంటాయంట తెలుసా? నాకు ఇది తెలియదు యాక్చువల్లీ. సో మేము కూడా అప్పుడే పుట్టిన వాళ్ళకు కూడా అంటే గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది. సో న్యూ బోర్న్ బేబీస్కి కూడా టీత్ ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా పళ్ళు రావచ్చనంట, కాకపోతే కొంచెం త్వరగా వచ్చాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అంతే కానీ రావచ్చు అని అన్నారు. అప్పుడే పుట్టిన పళ్ళు అయితే ఇవి పాల పళ్ళు అయితే పోతాయంట, అవి ఊడిపోతాయనంట. మెల్లిమెల్లిగా ఊడిపోయినప్పుడు అవి కదులుతూ ఉన్నప్పుడే మనము చూసి డాక్టర్ దగ్గరికి వెళ్తే పీకేస్తారంట. లేదు ఇప్పుడు వచ్చిన పన్ను అంటే పోదంట. ఇప్పుడు వచ్చిన పనులు లేదు, పాల పనులు అయితే పాల పనులు అయితే ఊగుతుందా లేదా చూడాలి. అది ఊగుతున్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి తీపిచ్చేసేయాలి, లేకపోతే వాళ్ళు మింగేస్తారు. లోపలదాకా వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు కానీ మధ్యలో ఇరుక్కుంటేనే ప్రాబ్లం అని చెప్పారు. అట్లా వ్యాక్సినేషన్ అయిపోయింది, వాడికి టెస్ట్ అయిపోయింది. నేను కూడా ఇక పనిలో పని ఆఫ్టర్ డెలివరీ నేను కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోలేదు. సో నేను కూడా బ్లడ్ టెస్ట్ ఇచ్చా.
సో బ్లడ్ టెస్ట్ సిబిపి అంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ అనేది తక్కువ ఉంది కదా సో అట్లా ఇప్పుడు ఎలా ఉంది ఏంటి దానికి థైరాయిడ్ టెస్ట్ సో అది కాకుండా ప్యాప్స్మేర్ టెస్ట్ చేశారు ఈ ప్యాప్స్మేర్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే డెలివర్ తర్వాత మనం చేయించుకోవాలన్నమాట 30 ప్లస్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేయించుకోవాలి సో నేను ప్యాప్స్మేర్ టెస్ట్ చేయించుకున్నాను సో ఇదేంటి అని అంటే సో బ్లడ్ టెస్ట్ అంతా ఇచ్చిన తర్వాత ప్యాప్స్మేర్ టెస్ట్ ఏంటి అంటే డెలివరీ తర్వాత చేస్తారంటే ఆఫ్టర్ 30 ప్లస్ అంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత ఇది చేయించుకోవాలి అలా ఎవ్రీ 3 ఇయర్స్కి చేయించుకోవాలి సో ఒకవేళ మీకు నెగిటివ్ వచ్చినా కూడా మళ్ళీ ఒక 3 ఇయర్స్కి మళ్ళీ చేయించుకోవాలి అసలు యాక్చువల్లీ ఇది ప్యాప్స్మేర్ టెస్ట్ ఏంటి అని అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ ఏమైనా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే తగ్గిపోతుంది అలా 3 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి మా అమ్మకు కూడా మేము రీసెంట్గా చేయించాము సో అట్లా ఎవ్రీ 3 ఇయర్స్కి ఆడవాళ్ళం చేయించుకుంటే మన హెల్తే బాగుంటుంది చేయించుకోవాలన్నమాట సో అలాగా వీడి హెల్త్ చెకప్ నా హెల్త్ చెకప్ అలా అయింది 3 గంటలు హాస్పిటల్లోనే ఉండి అటు ఇటు తిరిగి నేను చాలా టైర్డ్ అయిపోయాను బట్ ఈ హాస్పిటల్లో నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సో ఎందుకు అంటే అంత దూరం వెళ్ళలేక ఈ అంకురాకి మా ఇంటికి దగ్గరలో ఉన్న అంకురాకి వెళ్ళాను సో డాక్టర్ వింధ్య ఎంత బాగా చూసిందో ఎంత బాగా మాట్లాడిందో భలే అనిపించింది మా నాకు ఓపిక్గా సో ప్రతిదీ డీటెయిల్డ్గా సో అది నేను కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది నాకు ఈ మధ్య ఏంటనంటే ఈ బొటీక్ నైట్ టైం అస్సలు స్లీప్ ఉండట్లేదు వీడికి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ వీడిని నిద్రపోయేంత వరకు నేనే చూసుకొని సో అట్లా ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నాను నేను ఆ స్ట్రెస్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ అంటే పాలు రావట్లేదేమో అన్న దాంతో నాకు సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేసింది 3 డేస్ నేను 3 డేస్ వీడికి బాటిల్ ఫీడ్ చేశాను ఫార్ములా మిల్క్ అంటారు కదా సో ఆ ఫార్ములా మిల్క్ నేను పౌడర్ మిల్క్ సో అది ఇచ్చాను 3 డేస్ ఇచ్చాను 3 డేస్ కూడా డైలీ 1 బాటిలే ఇచ్చాను సో అట్లా నేను అంటే దానికి అలవాటైపోయి ఆ మిల్క్ తాగడం తగ్గిస్తాడేమో అని చెప్పేసి ఇది కూడా డాక్టర్ దగ్గర ప్రతిదీ మనకి ఏది అనిపించినా కూడా డాక్టర్ దగ్గర అడగాలి మనం ఉన్నావా ఇక్కడ ఓకే నేను ఏదో చెప్తూ ఉంటే ఎవరికో చెప్తున్నట్టుంది సో అట్లీస్ట్ మీరైనా వింటున్నారు కదా ఐఎమ్ వెరీ హ్యాపీ సో అట్లా బాటిల్ ఫీడ్ ఇస్తూ ఉంటే నాకు ఇంకా భయం వేసింది ఎక్కువ బాటిల్లో తాగిచ్చేస్తే బాటిల్ ఏదో అవుతాడేమో నా దగ్గర పాలు తాగడేమో అని స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దని ఇవ్వచ్చుమా అదే ఇవ్వకూడదు నా దగ్గర కూడా మిల్క్ వస్తాయి అంటే నాకు ఇప్పుడు మిల్క్ లేవని కాదు వాడికి ఒక పూట తగ్గుతుంది అలా తగ్గకుండా 3 గంటలకోసారి పంపు చేసి తీసి పక్కన పెట్టాలి ఆయన రాత్రి నన్ను బ్రహ్మాండంగా నిద్రపోమన్నారమ్మా ఒకవేళ నువ్వు పాలు ఇవ్వలేకపోతే పంపు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అది ఒక్కసారి తీసి ఒక్కసారే వేడి చేయాలి వేడి చేయడం అంటే తిప్పాలి ఎవరో ఒకరు మీ తరపున పాలు పట్టి నిద్రపుచ్చేయండి మీరు మాత్రం నిద్రపోండి అని చెప్పారు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పారు సో వీళ్ళకే ఎందుకు చెప్పారు ఇవి తాగిస్తుందంట మా అమ్మ 9 o'clock 10 o'clock నిద్రపోయిందని అంటే అవుట్ మళ్ళీ పొద్దున 6 వరకు ఆవిడ మేల్కోదు సో అట్లా నైట్ టైం పొద్దున నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అమ్మ ఉంది మంజు ఉన్నారు బట్ నైట్ టైం నాకు సపోర్ట్ చాలా అవసరం కాబట్టి నైట్ టైం నాకు అప్పుడప్పుడు మంజు హెల్ప్ ఉంటుంది బట్ రెగ్యులర్గా ఉండదు పాపం తను కూడా డీప్ స్లీప్లో ఉంటాడు 3 to 6 అనేది ఎవరికైనా స్లీప్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ టైంలో నాకు వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు బట్ స్టిల్ ఒక్కొక్కసారి నేను డిస్టర్బ్ చేస్తాను నాకు ఓపిక లేదు అని అనిపిస్తే లేకపోతే నేనే హ్యాండిల్ చేసుకుంటాను నాకు నేను నిద్రపుచ్చాను లేదు ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని అంటే 3 డేస్ నుంచి నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందిరా నాకు అంటారు ఇట్స్ మీ టైం అనేది ఇంపార్టెంట్ నా హెల్త్ నేను చూసుకోవాలి ఓకే మీరు బేబీని చూసుకోండి నైట్ టైం అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను సో టు ఆల్ ద మదర్స్ నేను చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ సో బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత బేబీయే కాదు సో మనం కూడా ఇట్స్ అంటే మనకు కూడా అది రీబర్త్ లాంటిది సో మనకి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకని చెప్తున్నాను బికాజ్ నేను ఒక 1.5 మంత్ వరకు నేను క్యాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోలేదు మర్చిపోయేదాన్ని అసలు నేను బట్ స్లోలీ ఐ రియలైజ్డ్ ఏంటి అని అంటే నా హెల్త్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని అట్లా నాలో నెగ్లెక్ట్ చేయకండి
సో మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్. ఆఫ్టర్ డెలివరీ మీరు కూడా టైం టు టైం ఫుడ్ తీసుకోండి. బాలింత అన్నప్పుడు అసలు ఏడవకూడదు. వెరీ ఇమోషనల్. ఎందుకు అంటే బేబీని ఎవరు ఎత్తుకున్నా కూడా నేను అంటే వాళ్ళకి అలవాటు అవ్వడానికి కొంచెం బేబీ మన దగ్గర ఉండడానికే ఇష్టపడతారు. సో అట్లా ఎవరి దగ్గరికి వెళ్ళినా కొంచెం ఏడ్చినా కూడా మరి నేనే తీసేసుకుంటూ ఉంటాను. సో బేబీని మనం వాళ్ళకి కూడా అలవాటు చేద్దాము, మనం కూడా రెస్ట్ తీసుకుందాము. మనకి ఎంత రెస్ట్ దొరికితే మనం ఎంత పీస్ఫుల్గా ఉంటే సో బేబీకి మనం అంత ఫీడ్ చేయగలుగుతాం. అంటే జున్ను టైంలో నేను ప్రాపర్గా బ్రెస్ట్ ఫీడ్ చేశాను కదా, సో ఈ టైంలో బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోతున్నాను, అంటే చేస్తున్నాను, బాటిల్ ఫీడ్ ఇస్తూ ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో ఒక మదర్గా నాకు అది అది తెలుస్తుంది. ఇవ్వద్దు అని ఏం లేదు, ఫార్ములా మనకి ఇస్తే అసలు తప్పేమీ లేదు. కాకపోతే వస్తున్నప్పుడు నేను ఇవ్వగలను అని తెలిసినప్పుడు మనం ఇవ్వాలి కదా అని అంతే. అండ్ సో వీటికి మేజర్గా టీతింగ్ కోసం కూడా వెళ్ళాం కదా హాస్పిటల్కి. ఇట్స్ ఓకే, 3 మంత్స్లో కూడా పళ్ళు వస్తాయి. బట్ చాలామంది చెప్పేది ఏంటంటే మా ఇంట్లో మా మమ్మీ అయితే ముసలోడు పుట్టాడు అంటుంది. సో అట్లా 3 మంత్స్ కూడా టీత్ రావచ్చు. బట్ జున్నుకి అయితే 8th మంత్లో అంటే 5 to 6 మంత్స్ తర్వాతే టీతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని క్రాంకీ అన ఉండడము లేదంటే నిద్ర లేకపోవడము, కొంచెం వేలు నోట్లో పెట్టడము, అదే పెసిఫైర్ కూడా ఈ మధ్య మేము అలవాటు చేసాము. అది ఎక్కువగా యూస్ అసలు యూస్ చేయొద్దు అని అంటారు. ఎందుకు యూస్ చేయొద్దు అని అంటారు అంటే దానివల్ల మనకి ఇక్కడ లంగ్స్లో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా మనం పెసిఫైర్ బయట పెట్టి ముట్టుకొని సో దీనివల్ల ఎక్స్ట్రా జర్మ్స్ని మనం లోపలికి పంపిస్తున్నాం అన్నమాట. సో అందుకే ప్రతిసారి కాన్షియస్గా నీట్గా అది వాష్ చేసాం, వేడి నీళ్ళతో వాష్ చేసామా లేదా అనేది నీట్గా ఇవ్వాలి బేబీకి. ప్రతిదీ కూడా స్టెరిలైజ్ చేయాలి బేబీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో అట్లా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. సో అదనమాట. సో చాలామందికి ఇలాగ మీకు ఎప్పుడైనా అంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ అప్పుడే పుట్టిన బేబీస్కి టీత్ రావడము లేదంటే బిఫోర్ 4 మంత్స్ పిల్లలకి టీత్ రావడము, సో ఇలా రావడం వల్ల ఏమవుతుంది. సో నార్మల్గా నిన్న మా చెల్లిని కలిస్తే మా చెల్లి ఏం చెప్పింది అని అంటే అక్క ఇట్లా 3 మంత్స్ లోపల అంటే బేబీకి మెడ నిలబడక ముందే టీత్ వచ్చింది అని అంటే తెలివి ఎక్కువ ఉంటుంది అక్క పిల్లలకి అని. సో ఐ నో ఇట్స్ అ మెత్, కాకపోతే వినడానికి బాగుంది కదా. సో మీరేమంటారు, మీరు ఎక్కడన్నా చూసారా, ఎవరి పిల్లలకన్నా చూసారా బిఫోర్ 4 మంత్స్ ఇట్లా టీతింగ్ రావడము అనేది కింద కామెంట్స్లో చెప్పండి. సో అలా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము, హాఫ్ డే మొత్తం హాస్పిటల్లో స్పెండ్ చేసామన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనేది అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. చిట్టికన్నమా మా వాడు హాస్పిటల్లో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పడుకున్నాడు, ఇప్పటివరకు లేవలేదు. ఏంటి హాస్పిటల్లోనే వాడు అంటే ఇంజెక్షన్ ఇచ్చే ముందే పాలు తాగాడు, దాని తర్వాత ఇంజెక్షన్ డాక్టర్కి చూపించిన వెంటనే డాక్టర్ దగ్గరే డుబుక్ చేస్తాడు. సో అట్లా ఇక డాక్టర్ దగ్గరే పూప్ చేసేసాడు. మళ్ళీ అది క్లీన్ చేసేసుకొని ఇంజెక్షన్ ఇచ్చి వీడిని నిద్ర పుచ్చిన తర్వాత నేను మంజుకి ఇచ్చేసాను. మంజు హ్యాపీగా వీడిని ఎత్తుకొని కామ్గా కూర్చొని ఉన్నాడు ఒక ప్లేస్లో. మా జున్ను ఉన్నాడు, వెళ్తున్నాడు డిస్టర్బ్ చేస్తున్నాడు ఆడుకోవాలి. ఇంకా నేను ఇంకా మంజుని ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి జున్నును తీసుకెళ్ళా. అంటే నేను ఇంకా పర్సనల్ గైనిక్ దగ్గరికి వెళ్ళాను కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు జున్నును తీసుకెళ్ళి మళ్ళీ బిల్లింగ్ దగ్గరికి జున్నును తీసుకెళ్ళి నాకు బ్లడ్ టెస్ట్ ఇస్తూ ఉంటే జున్నును తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అప్పుడు వాడు మా పక్కనే నిల్చొని ఏడవద్దు మమ్మా, ఏం కాదు మమ్మా, ఏడవద్దు మమ్మా, ఏం కాదు కదా నీకు కూడా ఇద్దామా అంటే నాకు వద్దు మమ్మా. సో అట్లా మా వాడు ధైర్యం చెప్తాడు కానీ ధైర్యవంతుడు కాదు. సో అది సో అలా జరిగింది ఇవాళ మా హాస్పిటల్లో ఈరోజు. సో ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో, మీకు ఎలా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కమెంట్స్లో చెప్పండి, నాకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.